తెలంగాణ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తొలి రోజు నుంచి రేవంత్ రెడ్డి అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటూ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. అసెంబ్లీలో సైతం తనదైన మాటలతో ప్రతిపక్షాలను ఇరుకున పెడుతున్నారు. ఇక కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారెంటీల్లో కొన్నింటిని ఇప్పటికే అమలు చేస్తుంది ప్రభుత్వం. ముఖ్యంగా మహాలక్ష్మి పథకంను ప్రారంభించింది. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకానికి మహిళల నుంచి ఊహించిన దానికంటే మించి స్పందన వస్తుంది. ఆర్టీసీ బస్సుల్లో ఆకుపెన్సీ కూడా బాగా పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయవచ్చు. ఇటీవలే మహిళలకు 0 టికెట్ను కూడా ఆర్టీసీ వారు ఇష్యూ చేస్తున్న సంగతి తెలిసిందే. దీని ద్వారా ఎంతమంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారనేది తెలుస్తుందని అధికారులు అంటున్నారు. అలానే ఫ్రీ బస్ జర్నీ విషయంలో చాలా మందికి అనేక సందేహాలు ఉన్నాయి. మహిళలకు ఫ్రీ అనగానే ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కూడా తమకు ఫ్రీ అంటూ వాగ్వాదం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే కర్ణాటకకు చెందిన ఓ మహిళ టీఎస్ఆర్టీసీ కండక్టర్తో వాగ్వాదం పెట్టుకుంది. ఇలా మహిళలకు ఉచిత ప్రయాణం విషయంలో అనేక అనుమానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణానికి సంబంధించి ఆర్టీసీ ఓ క్లారిటీ ఇచ్చింది. ఈ స్కీమ్ కేవలం తెలంగాణ మహిళలకు మాత్రమే వర్తిస్తుందని, ఇతర రాష్ట్రాల మహిళలకు ఖచ్చితంగా ఛార్జీ చెల్లించి టికెట్ తీసుకోవాలని తెలిపారు. తెలంగాణ వారు మాత్రం ఈ రాష్ట్రానికి చెందిన వారుగా ధృవీకరించే ఫోటోలతో కూడిన ప్రూఫ్ ఒరిజినల్ చూపించాలని స్పష్టం చేశారు. గుర్తింపు కార్డుల్లో ఫోటోలు అస్పష్టంగా ఉంటే వెంటనే అప్డేట్ చేసుకోవాలని సూచించారు. ఫోటోలు అస్పష్టంగా ఉన్నా టికెట్ కొనుక్కోవాల్సిందే. జర్నీ సమయంలో ఒరిజినల్ గుర్తింపు కార్డు వెంట తీసుకోవాలని, లేదంటే డబ్బులు చెల్లించి టికెట్ తీసుకోవాలని తెలిపారు. ఇదిలా ఉంటే ఇక ఉచిత ప్రయాణం ద్వారా ఈ 12 రోజుల కాలంలో 3 కోట్ల మంది ప్రయాణం చేశారని ఆర్టీసీ వర్గాలు తెలిపాయి. అంతేకాక ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనంగా బస్సులు అందుబాటులోకి తెస్తామని అధికారులు అంటున్నారు. మొత్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకంపై మహిళల్లో సానుకూల స్పందన వస్తుంది. మరి ఉచిత బస్సు ప్రయాణంపై టీఎస్ఆర్టీసీ ఇచ్చిన స్పష్టతపై మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.